హాయ్ ఫ్రెండ్స్, సోనూ సూద్. ఈ పేరు గతంలో ఎవరికైనా సరే తెలియచ్చు తెలియకపోవచ్చు. బహుశా సినిమా లవర్స్ కాళ్ళకి ఆల్మోస్ట్ ఒక 60-80% ఐడియా ఉండే ఉంటుంది. ఎందుకంటే పలు భాష చిత్రాలు నటించాడు, అండ్ మోర్ ఎవర్ కొన్ని మెయిన్గా ఈయనే లీడ్ తీసుకొని చేసిన క్యారెక్టర్లు కూడా ఉన్నాయి కాబట్టి. అయితే ఈ కరోనా మహమ్మారి టైంలో సోనూ సూద్ అనే పేరు ఈక్వల్ టు గాడ్, మరలా చెప్తున్నా ఈక్వల్ టు గాడ్ అన్న వేలో చాలా మంది నోట్లో నానిందనమాట. కష్టంగా ఉంది, సోను సూద్ ట్వీట్ చేద్దాం. కష్టంగా ఉంది, సోను సూద్ టీం వల్ల కబురు పెడదాం. ఈ వేలు ఈ కష్టంగా ఉందన్న వాళ్ళు ఎవరెవరు ఉన్నారో తెలుసా? చదువుకునే పిల్లలు, ఊర్లకు సరిగా రోడ్లు లేని వాళ్ళు, ఈ కరోనా కష్టకాలంలో ఎక్కడో వలస కార్మికులు ఇళ్ళకి వెళ్ళడానికి ఇబ్బంది పడుతున్న వాళ్ళు, వేరే దేశాల్లో చిక్కున్న వాళ్ళు, ఆకలి లేక ఇబ్బంది పడుతున్న వాళ్ళు, పొలంలో వ్యవసాయం చేసుకోవడానికి సరైనటువంటి వస్తువులు లేని వాళ్ళు, ఒకళ్ళ ఇద్దరండి బాబు. అసలు నీకు కష్టం ఉందా, వెళ్ళి దేవుడికి మొరబెట్టుకో అని అంటారు చూసారా? ఆ వేలో నీకు కష్టం ఉందా, అయితే వెళ్ళి సోను సుదుకు చెప్పుకో. ఈ వేల అయిపోయింది అంతా కూడా. ఆయన్ని అందరు కూడా మెస్సయ్యా మెస్సయ్యా అంటూ మొదలెట్టారు. మెస్సయ్య అంటే ఏంటంటే కష్టకాలంలో ఆదుకోవటానికి వచ్చినటువంటి గొప్ప వ్యక్తి అని. మన హిందూ అదేవిధంగా ఇస్లాం ఇటువంటి వాటిలో నలిసి ఉండకపోవచ్చు, క్రిస్టియన్ వాటిలో కావచ్చు, ముఖ్యంగా అబ్రాడ్ వాటిలో ఎక్కువ ఈ టర్మ్ అనేది యూజ్ చేస్తున్నారు మెస్సయ్య అని. కష్టాల్లో ఉన్నటువంటి వారిని ఆదుకోవడానికి వచ్చిన గొప్ప వ్యక్తిని మెస్సయ్య అంటారు. ఇతను ఏమంటున్నారు, వలసదారుల మెస్సయ్య అంటున్నారు. వలసదారుల మెస్సయ్య అని పిలవడానికి కారణం ఏంటి? ట్రైన్ల్లో పంపాడా, బస్సుల్లో పంపాడా, ఫ్లైట్స్లో పంపాడా, ఎంత మందిని అసలు దగ్గరుండి ఇనిషియేషన్ తీసుకుని పంపాడు? ఓట్లేసి గెలిపించుకున్నటువంటి రాజకీయ నాయకులేమో చేష్టలుడి కూర్చొని కరోనాకి భయపడి ఇంట్లో కూర్చుంటా ఉంటే, ఇతను మాత్రం బయటకు వచ్చి సినిమాల్లో విలన్ క్యారెక్టర్ వేస్తూ ఉన్నా సరే రియల్ లైఫ్లో హీరో 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 లాగా వచ్చాడు. ముందుకి హీరోలాగా వచ్చి విదేశాల్లో చిక్కుకుపోయినటువంటి మన తెలుగు వారిని రప్పించాడు, పిల్లల్ని చదువుకున్న వాళ్ళని, అదే గల్ఫ్లో ఉన్నటువంటి కార్మికులను రప్పించాడు, ఇక్కడ దేశంలో ఉన్నటువంటి అందరూ కూడా ఎవరి ప్రాంతాల వాళ్ళని పంపించేశాడు, అండ్ మళ్ళీ వెళ్ళినప్పుడు జేబులో ఖర్చులకు డబ్బులు పెట్టాడు. ఎవరైనా అసలు ఈ రోజుల్లో చేయగలరు? నిజంగానే ఇతను మెస్సయ్యే, నో డౌట్. అయితే ఐఎమ్ నాట్ మెస్సయ్యే అంటున్నాడు ఇతను. ఇది సోనూ సూద్ ఎందుకు అన్నాడు అంటే, అందరూ నన్ను వలసదారుల మెస్సయ్య అని చెప్పేసి అంటూ ఉన్నారు, బట్ ఐఎమ్ నాట్ మెస్సయ్య. నేను నా హృదయం ఏదైతే చెప్పిందో అది మాత్రమే చేస్తూ వెళ్తున్నా అంటున్నాడు. అయితే ఐఎమ్ నాట్ మెస్సయ్య అని చూసారా ఆ నేమ్? ఆ నేమ్తోనే ఒక బుక్ రాబోతూ ఉంది. ఆ బుక్ ఎవరిదయ్యా అంటే ఈయన బయోగ్రఫీ, ఆత్మకథ. సోను సూద్ ఆత్మకథ ఇప్పుడు సంచలనంగా మారింది. ఎంత సంచలనంగా మారింది అంటే ఎప్పుడెప్పుడు ఆ బుక్ రిలీజ్ అవుతుందని చెప్పేసి 1000 కళ్ళతో ఎదురు చూస్తున్న వాళ్ళు లక్షల కోట్లలో ఉన్నారు. అమెజాన్లో ఫ్లిప్కార్ట్లో రెడీగా పెడతానికి ఉన్నారు. ఆల్రెడీ ఎవరీ ప్రెస్ వాళ్ళు విడుదల చేస్తామని కూడా చెప్పేశారు. డిసెంబర్ 2nd week లో మ్యాక్సిమం వచ్చే ఛాన్స్ ఉందని చెప్పి తెలుస్తూ ఉంది. యాక్చువల్గా గతంలోనే ఈ బుక్కి సంబంధించి కొంత న్యూస్ బయటకు వచ్చింది. ఏమనంటే పెంగ్విన్ ర్యాండమ్ హౌస్ ఇండియా వాళ్ళు ఈ సోను సూద్ యొక్క బుక్కు సంబంధించి మొత్తం కూడా చూసుకుంటా ఉన్నారు అని చెప్పేసి. సహ రైటర్గా ఎవరైనా సహరచన మీనా అయ్యర్ ఉన్నారు. ఇక్కడ మొత్తం సోను సూదే, బట్ తను చెప్పేవాడికి సంబంధించేసి రిటర్న్ ఫార్మేట్ ఎలా ఉండాలి ఏంటి మొత్తం చూసుకోవటం కావచ్చు, కొన్ని కొంచెం రాయటం కావచ్చు అని చెప్తూ ఉంటే, ఇదంతా కూడా మీనా అయ్యర్ చూసుకుంటా ఉన్నారు. బుక్ రేపు డిసెంబర్లో రాబోతా ఉంది. మరి ఈ బుక్లో సోను సూద్ ఓన్లీ ఈ కష్టకాలంలో ఉన్నటువంటి అంశాలు మాత్రమే పెడుతున్నాడా అంటే ఇవన్నీ కాదు. అసలు ఒక మనిషి పుట్టుకంటే ఏంటి, తన జీవితానికి అర్థం అంటే ఏంటి, పరమార్థం ఎక్కడ దొరుకుతుంది, అదేవిధంగా తనకు ఎదురైనటువంటి అనుభవాలు ఎటువంటివి, ఆ అనుభవాల నుంచి ఎటువంటి పాఠాలు నేర్చుకున్నాడు, అదే తన లైఫ్లో ఎవరెవరిని కలిశాడు, ఎవరెవరు ఇతనికి ఏమేమి గొప్ప గొప్ప విషయాలు చెప్పారు ఏంటి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అండి. ఈ రోజుల్లో ఉన్నటువంటి వాళ్ళలో ఓ రకంగా చెప్పాలంటే దిస్ ఈజ్ ఇంకా ఐకాన్ బుక్కుల్లో అన్న వేరు అనుకోవచ్చు అంట. అంటే ఇంకా బెస్ట్ గైడ్ అవుతుంది ఇది అని చెప్పేసి అంటరా అంటూ ఉన్నారు. దానికి సోనూ సూద్ చెప్పింది ఏంటంటే, నేను చాలా కథలు విన్నాను,
అందులో కష్టాలు ఉన్నాయి, సుఖాలు ఉన్నాయి, అద్భుతాలు ఉన్నాయి. ఆ కథలన్నీ నేను చెప్తా. తర్వాత పరస్పర చర్యలు, మ్యూచువల్గా అండర్స్టాండింగ్ వెళ్ళి చేసిన పనులు చాలా ఉన్నాయి, అవన్నీ చెప్తా అంటున్నాడు. తర్వాత నేను ఎవరినైతే రక్షించానో ఆ రక్షించిన మనుషుల తాలూకు అప్డేట్స్, వివరాలు, తర్వాత వారి యొక్క అనుభవాలు, వారి మనోగతం, అదేవిధంగా నేను చేపట్టిన మంచి పనులు, నా టీం చేపట్టిన మంచి పనులు, ఇవన్నీ కూడా ఈ బుక్లో వివరిస్తాను. ఐఎమ్ నాట్ మెస్ అయ్యే అనే బుక్లో. నన్ను అందరూ మెస్ అయ్యే అంటున్నారు, నిజమే. కష్టాల్లో ఉన్నటువంటి వారిని ఆదుకోవడానికి వచ్చిన గొప్ప వ్యక్తి పేరు మెస్ అయ్యి ఉండొచ్చు, నేను అలా ఆదుకొని ఉండొచ్చు, బట్ నేను మెస్ అయ్యను కాదు, బట్ ఐఎమ్ నాట్ మెస్ అయ్యా. నేను సోను సూద్ అంతే, ఒక మనిషిని. నేను మనిషిని, నా హృదయం ఉంది, నా హృదయం చెప్పింది నీకు, అబ్బాయి కష్టంలో ఉన్నారు, ఇలా ఆదుకోవయ్యా అన్నారు, ఇలా ఆదుకున్నా అంతే, అంతకుమించి నేనేం చేయలేదండి అంటున్నాడు. ఎంత గ్రేట్ అండి అసలు. అందుకే అంత ఈరోజు ఎప్పుడెప్పుడు ఈ బుక్ రిలీజ్ అయ్యిందని చూస్తూ ఉన్నారు. ఇంకా రిలీజ్ కాలా, కానీ సంచలనంగా మారింది ఆ బుక్. ఇప్పటికే అంతా దాని మీద డిస్కషన్స్ పెడతా ఉన్నారు, ఏ అంశం అందులో మెన్షన్ చేస్తాడు ఏంటని అంటూ ఉన్నారు. ఈ కరోనా కష్టకాలంలో ఆయన ఆదుకున్నటువంటి మనుషుల గురించి చెప్తాడు, చేసిన మంచి పనుల గురించి చెప్తాడు, ఎదురైనటువంటి సవాళ్ళ గురించి కూడా చెప్తాడు. సవాళ్ళు అనే టర్మ్ ఎందుకు యూజ్ చేశాడంటే, మన సమాజంలో ఒక మంచి పని చేస్తూ ఉంటే వెనకలాగే వాళ్ళు వందల్లో ఉంటే మేము ఈ పక్కన తోడుగా ఉంటామనే వాళ్ళు ఒకళ్ళు ఇద్దరు తప్ప ఉండరు అనమాట. మన కరోనా కష్టకాలంలో కూడా సోను సూద్ అటువంటి సవాళ్ళు అధిగమించాడు తెలుసా మీకు. ఈవెన్ డబ్బులు ఖర్చు పెడుతూ ఉంటే ఆ డబ్బులు అతనికి ఎక్కడవి, ఎవరు ఇచ్చిన డబ్బులు, ఇతర డబ్బులా ఖర్చు పెడుతూ ఉన్నాడు, సోను సూద్ దగ్గర అంత బల్క్లు అమౌంట్ ఎక్కడి నుంచి వచ్చింది, ఇలా లేనిపోని పనికి మాలిన విధంగా కామెంట్ చేసిన వాళ్ళు ఉన్నారు. తర్వాత అసలు సోను సూద్ ఎంత ఖర్చు పెట్టాడు ముందు బయట పెట్టుకున్న లెక్కలు, పైకి అంత గ్యాంబ్లింగ్ చేస్తున్నారు, షో చేస్తూ ఉన్నారు, షో ఆఫ్ అండి అంతా. అబ్బే సోను సూద్ ఏం ఖర్చు పెట్టలేదండి, ఆయన ఖర్చు పెట్టిన కొంచెమేనండి అనేసి. అప్పుడు సోను సూద్ టీం బయటకు వచ్చి ఎన్ని లక్షల మందికి వీళ్ళు సాయం అందించింది, వాళ్ళ ఆధార నెంబర్ ఎంత, వాళ్ళకి ఎంత డబ్బు సాయం చేసింది, ఎటువంటి రూపంలో సాయం చేసింది, వాళ్ళు ఎంత సంతోషంగా ఫీల్ అవుతుంది, మొత్తం బయట పెట్టారు. అప్పుడు ఒక్కడు కింద మీద మొత్తం మూసుకున్నారనమాట. అప్పుడు ఎస్ శభాష్ సోను సూద్ అని చెప్పేసి యావత్ దేశం ఆయన్ని కీర్తించింది, ఆయన యొక్క గొప్పతనాన్ని చూసి సంతోషపడింది. సో మరి ఇటువంటి గొప్పవాడి యొక్క ఆత్మకథ ఒక బుక్గా వస్తుందంటే ఎన్ని కళ్ళు ఎదురు చూస్తాడో ఒకసారి మీరు ఆలోచించండి. ఎంతమంది అమ్మ బుక్లు ఏం రాస్తాడు ఏం రాస్తాడని చెప్పేసి ఎదురు చూస్తుంటారు ఆలోచించండి. కొంతమంది కాంపిటేటర్స్గా ఉంటూ అసూయ పడే బ్యాచ్ ఉంటారే, అరే మనకి కోట్లలో ఆస్తుంది రా భయ్, వందల కోట్లు ఉంది, వేల కోట్లు ఆస్తుంది, కానీ వాడేందిరా 50 కోట్లు 100 కోట్లు కూడా సరిగా లేదు, వాడు ఇంత పేరు వచ్చిందే వాడికి అని కుళ్ళుకునే బ్యాచ్ కూడా ఉంటారు. వాళ్ళు సైతం ఎదురు చూస్తూ ఉన్నారట బుక్లో ఏం చెప్తాడు ఏంటి. ఎందుకంటే సోను సూద్ క్లియర్గా చెప్పాడు, నా జీవితం ఎటువంటిది, నా జీవిత పరమార్థం ఏంటని అనుకుంటూ ఉన్నాను, నా మనసు నాకు అసలు ఏం చెప్తూ ఉంటుంది, నేను ఎందుకు ఈ రకంగా చారిటీ యాక్టివిటీస్లో దిగాను, నాతో పాటు అసలు ఎవరున్నారు, నెక్స్ట్ అసలు నేనేం చేయబోతున్నాను, ఏంటి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మొత్తం చెప్తా అంటున్నాడు. సో కన్క్లూషన్ ఏంటో అన్నప్పుడు, ఐఎమ్ నాట్ మెస్ అయ్యా అని చెప్పేసి ఏదైతే బుక్ ఉందో సోను సూద్ బయోగ్రఫీ, దానికి సంబంధించి ఆల్రెడీ ఇప్పటికే చాలా చోట్ల డిస్కషన్స్ నడుస్తూ ఉన్నాయి, కొన్ని వేల లక్షల కోట్ల కళ్ళు దానికోసం ఎదురు చూస్తూ ఉన్నాయి. అండ్ మోర్ అవర్ రిలీజ్ కాకముందే సంచలనంగా ఏదైనా మారింది అంటే అది సోను సూద్ యొక్క ఆత్మకథ ఐఎమ్ నాట్ మెస్ అయ్యా.